కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలం వెల్ల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆ గ్రామ అంగన్వాడీ కార్యకర్తలు నిత్యావసర వస్తువులు పంచిపెట్టి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. వెల్ల గ్రామ పంచాయతీ వద్ద బియ్యం కాయగూరలు, పప్పు, డెటాల్ సోప్, సర్ప్ పౌడర్తో కూడిన కిట్ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఎస్ఎన్వి భీమేశ్వరి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలనలో వైద్యులు, పోలీసులు తర్వాత పారిశుద్ధ్య కార్మికులదే కీలక పాత్ర అని సెక్రటరీ భీమేశ్వరి అన్నారు. అటువంటి పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సహకారంగా నిత్యావసర సరుకులు అందించిన అంగన్వాడీ కార్యకర్తలకు అభినందనీయులు అన్నారు. సచివాలయం కార్యదర్శి ఎండిఎస్ షరీఫ్, ఎల్ఎన్ఎం విజయకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మధ్యలో వెళ్ళండి, పట్టుకో పట్టుకో అన్న, పట్టుకో బొగ్గులో కొట్టు. వాళ్ళు వస్తే ఒకరికి ఇచ్చినట్టుగా ఉంటే బాగున్నా. అదేండి చేసుకోవడం ఎందుకు? మా ఇప్పుడు పెరంపాలలో కూడా స్వీపర్లు ఉన్నా, వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా. నేను పొద్దున్న మా మాస్టర్ మీ యూనియన్ వాళ్ళు 5-10 వేసుకుంటున్నాము అన్న, మీరు 5-10 ఇచ్చండి. మనకి ఇస్తే మా ఊర్లో మొత్తం నాకు ఇక్కడ 8 మంది పాటని రమ్మను, వీళ్ళు కూడా రమ్మను కదా. ప్రతి ఊర్లో ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చుకుంటే బాగుంటది. కానీ అమ్మ బుక్ దాచుకోమాకుండా ఎందుకు చెప్తారండి? కానీ మీరు ఎలా అంటున్నారు? వాళ్ళు నువ్వు అకౌంట్ తెచ్చుకో అమ్మ, నువ్వు అకౌంట్లో వేద్దాం అంటేనే కదా ఇస్తారు. ఈరోజు తెల్ల గ్రామ పంచాయతీ అంగంలో పనిచేసేటటువంటి పరిధిలో పనిచేసేటటువంటి అంగన్వాడీ టీచర్లు అందరూ కలిపి మా వెల్ల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కరోనాలో యుద్ధం చేస్తున్న డాక్టర్లు, సైనికుల్లో లాగా వీళ్ళు కూడా కష్టపడి పారిశుద్ధ్య పనుల్లో పనిచేస్తున్నందుకు ఒకరోజు కూడా మానకుండా వాళ్ళు పనిచేస్తున్నందుకు గాను వాళ్ళకు చిరుసాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యము, కందిపప్పు, కూరగాయలు, డిటర్జెంట్లు అన్నీ కూడా పంచాయతీకి విరాళంగా అందజేసి పంచాయతీ కార్మికులకి విరాళంగా అందజేశారండి. దీనికి గాను మా గ్రామ పంచాయతీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నది ఏదో పని చెప్పినా కాదు. అంగన్వాడీ టీచర్లు అందరూ ఇంకొక కవర్ తెచ్చుకున్నారు.